ఏపీకి నూతనంగా సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న వైఎస్ జగన్ తిరుపతికి చేరుకున్నారు. జగన్కు వైసీపీ నేతలు, ప్రజలు భారీ స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో జగన్ బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు జగన్. జగన్ పర్యటన సందర్భంగా తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఏపీ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న వైఎస్ జగన్ తిరుపతికి చేరుకున్నారు. జగన్కు వైసీపీ నేతలు, ప్రజలు భారీ స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో జగన్ బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు జగన్. జగన్ పర్యటన సందర్భంగా తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. కార్యక్రమానికి ముందుగా స్వామివారి ఆశీస్సుల కోసం స్వామివారి దర్శనానికై విచ్చేస్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ డిజైగ్నేట్ గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాత్రి 7:30 గంటలకు తిరుమల పద్మావతి గృహానికి చేరుకుంటారు. రాత్రి బస తరువాత రేపు ఉదయము 8:15 పద్మావతి అతిథి గృహాన్ని నుంచి బయలుదేరి వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనాన్ని నిండుగా చేసుకొని వారి ఆశీస్సులు పొంది తదుపరి 9:15 తిరిగి పద్మావతి గృహానికి చేరుకొని అల్పాహారం తర్వాత 9:45 ఇక్కడ నుంచి బయలుదేరి తిరుపతి ఎయిర్పోర్ట్ మీదుగా గడపకు.
ఏపీ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న వైఎస్ జగన్ తిరుపతికి చేరుకున్నారు. జగన్కు వైసీపీ నేతలు, ప్రజలు భారీ స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో జగన్ బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు జగన్. జగన్ పర్యటన సందర్భంగా తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, ఓవర్ టు యూ. బలరాం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కని విని ఎరుగని రీతిలో ఘన విజయం సాధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడ్డటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన తిరుమలకు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర అధికారులు ఆయనకి స్వాగతం పలికినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన పద్మావతి అతిథి గృహంలో ఉన్నారు. ఆయన ఆత్మీయులతో, అలాగే ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, అలాగే టీటీడీ అధికారులు కూడా ప్రస్తుతం ఆయనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సరిగ్గా 6:30 రేణుగుంట ఎయిర్పోర్ట్కి జగన్ చేరుకున్నారు. అక్కడ జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, అలాగే టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆయనకి స్వాగతం పలికినటువంటి పరిస్థితి. మరోవైపు బయట వందలాదిగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ తిరుపతి రేణుగుంట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన 6:30 అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. సరిగ్గా నిర్ణీత సమయం ప్రకారమే 7:30 తిరుమలకి చేరుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తిరుమలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరితో కూడా ఆయన ఎప్పటిలాగే నవ్వుతూ ఆయన పద్మావతి గెస్ట్ హౌస్కి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అక్కడ అధికారులతో కూడా ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆయనని కలవటానికి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్ని రోజులు రాజకీయ వేడిలో, రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ట్రెడిషనల్ డ్రెస్లో అందరూ పంచెలో దర్శనం ఇచ్చారు. ఇక్కడ అందరూ తిరుమలలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సాదరంగా పలకరించారు. అందులోనూ తిరుమలకి మొట్టమొదటిసారిగా గెలుపొందినటువంటి తర్వాత వచ్చినటువంటి వైఎస్ జగన్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దారి పొడుక్కి కూడా తిరుపతి నుంచి చూస్తున్నాము, అలిపిరి ఇలాంటి అన్ని చోట్ల కూడా నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. అయితే తిరుమల కొండపైన రాజకీయాలకి తావు లేదు అన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడ తిరుమల గోవింద అని అరుస్తూ ఆయనకి అభివాదం తెలిపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పద్మావతి గెస్ట్ హౌస్లో బస చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయనతో పాటు ఆయన సతీమణ్ కూడా ఉన్నారు, భారతి. అలాగే రేపు ఉదయం విఐపీ బ్రేక్లో ఆయన దర్శించుకోనున్నారు. ఇప్పుడు ప్రస్తుతం టీటీడీ ఉన్నతాధికారులందరూ కూడా జగన్తో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం 8:15 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆయనతో పాటు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా రాయలసీమకి సంబంధించి దాదాపు 70 ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనతో పాటు దర్శనానికి త్వరలోనే ఒక ఘన విజయంతో తిరిగి వస్తామని చెప్పి స్వామివారిని మొక్కుకున్నానని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదే విధంగానే స్వామిని ఏ విధంగా అయితే ఆయన సేవించారో అదే విధంగానే ఆయన మొక్కు చెల్లించుకోవటానికి ప్రస్తుతం గెలుపొందినటువంటి తర్వాత ఈ నెల 30 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా అనుకున్నటువంటి విధంగానే తిరుమల గారు రేపు ఉదయం స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత ఇడుపులపాయకి వెళ్తారు. అక్కడ ఆంజనేయ స్వామి ఆలయం, అలాగే దర్గా కూడా వెళ్తున్నారు. అయితే మరి ముఖ్యంగా సెంటిమెంట్ పరంగా తిరుమలకి వచ్చినటువంటి వైఎస్ జగన్ సంబంధించి ఇక్కడ ఎన్నో ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే టీటీడీలో వివాదాలకి కేంద్రంగా మారినటువంటి రమణ దీక్షిత్ ఆయన కూడా పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర ఎదురు చూశారు. అలాగే టీటీడీ అధికారులందరూ కూడా ఒకవైపు, ఆయన ఒకవైపు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అయితే ఈరోజు తిరుమలలో ఏదైతే పాలక మండలికి సంబంధించి జరిగినటువంటి అప్ అండ్ డౌన్స్ కావచ్చు, వివాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ చర్చకు వస్తాయా అంటే ఖచ్చితంగా ఈరోజు జరిగినటువంటి పరిణామం అంతర్గతంగా వచ్చినప్పటికీ కూడా అవేవి కూడా బయటికి ఎవరు చెప్పటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం తిరుపతి చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలకు అన్నింటికీ ప్రభుత్వం వాళ్ళు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవాలి ఎదుర్కోవటానికి. ఆయన స్వామివారిని తనకి భవిష్యత్తులో ఉండబోయేటటువంటి 5 పాటు తనకు ఒక శక్తిని పొందిపి స్వామిని కోరుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే అంశం పైన స్థానికులు ఏమనుకుంటున్నారు, రేపు ఉదయం 8:15 మనం చూస్తున్న వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో స్వామివారిని
కుటుంబ సమేతంగా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఇదే అంశం పైన స్థానికులు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడదాం. వాళ్ళు ఎలాంటి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తారు, వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తారు, వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, స్థానికంగా ఉన్నారు, మీరు ఎట్లా ఏమంటారు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? మీరు అనుకున్నట్టుగా ఒక నూతన ప్రభుత్వం అయితే వచ్చింది, వీళ్ళు ముందు ఉన్నటువంటి లక్ష్యం ఎట్లా ఉంది, మీరేం కోరుకుంటున్నారండి? కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వస్తుంటే మా అందరికీ చాలా సంతోషం ఉన్నది. ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి మతస్థులను అందరూ కూడా తీసేస్తాము అన్న క్రిస్టియన్స్లో ఉండే వాళ్ళ 22 మంది అనేసి ఇదే భారత్ టుడే రిపోర్ట్ టీవీలో కూడా మేము చాలాసార్లు చూసాము. దాని మీద ఎలాంటి స్పందన లేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మన వైఎస్ జగన్ గారు సీఎం కాబోతున్నారు, చాలా సంతోషం ఉంది. ఈయన తిరుమల దేవస్థానం గురించి పట్టించుకొని వాళ్ళ 22 మంది మీద మతస్థులు వాళ్ళ మీద ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుంది అనేసి మేము అభిప్రాయపడుతున్నాం. కాబోయే సీఎం తిరుమల గురించి బాగా పట్టించుకొని చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు స్థానికంగా ఎన్నో వార్తలు చూశారు టీడీకి సంబంధించి, వీటన్నిటికీ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఇప్పుడు అట్ ప్రజెంట్? రాబో కొత్తగా ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి కొత్త సీఎం ఏం చేస్తారో చూడాలని మేము కూడా ఆసక్తి చూస్తున్నాం. ఇప్పుడు తిరుమల క్షేత్రానికి సంబంధించి వార్తల్లో చూస్తున్నాం, ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళ ముందు మీరు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్థానికంగా? అంటే ఒక వార్త ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది, ఇలాంటి అంశాలన్నీ ఎట్లా చూడొచ్చు ఇప్పుడు మీరు? మీరేమని కోరుకుంటున్నారు? కొత్త సీఎం కదా రాణి, ఈయన రాబోయే రోజు వైఎస్ఆర్ పాలనలో ఎలా చేశాడో ఆ పాలన తీసుకొస్తారని మేము చాలా ఆసక్తితో వెలుగు చూస్తున్నాము. అదే 108 అయితే ఆయన ఎన్నోసార్లు చెప్పాడు కొయ్యి 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 అని వస్తుంది అని, అలాంటివన్నీ కూడా పాలన అందిస్తారని చెప్పి మేము ఆశిస్తారని కూడా కోరుకుంటున్నాం. సో ఒక సామాన్య ప్రజలు వీళ్ళ మాటల్లో విన్నాము, చాలా అంశాలు మాట్లాడారు. అంటే ఒక 108 కానీ ఇలాంటి అంశాలు మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఇక్కడ భక్తులు ఉన్నారు, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు స్వామివారి దర్శనం స్వామి నుంచి వచ్చానండి. యాక్చువల్లీ నేను భారత్ టీవీ వారికి థ్యాంక్స్ అండి మీరు చేసినందుకు. ఇంకొకటి ఏంటంటే మేము వచ్చే బొంబాయిలో తెలుగువారం కదా, చాలా సంతోషంగా ఉన్నామండి. అందుకే జగన్ గారు వస్తున్నారు కాబట్టి, ఎందుకంటే వారు వాళ్ళ ఫాదరు పరిపాలించినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామండి. ఆ సంతోషంగానే మేము ఇప్పుడు కూడా కంటిన్యూ కావాలని మేము చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక సీసీటీవీ కెమెరా లేవండి, చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈవెన్ వీఆర్ లాస్ట్ 2 మొబైల్ టోన్ ఫ్రమ్ అవర్ హౌస్ యాక్చువల్లీ. సో ఐ స్పెషల్లీ రిక్వెస్టింగ్ టు జగన్ సార్, ప్లీజ్ డూ సంథింగ్ అట్లీస్ట్. అండ్ వీఆర్ ఫుల్ బొంబాయి తెలుగు పీపుల్స్ ఆల్ ఆర్ సపోర్టింగ్ సార్, 100% సపోర్టింగ్ సార్. సో బాంబే నుంచి వచ్చినటువంటి ఒక భక్తుడు, ఆయన ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కొన్ని అంశాలు చెప్తారు, మీరు తీసుకొచ్చారు, స్థానికులు కొన్ని చెప్పారు. మొత్తం మీద ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో లక్ష్యాలు కూడా వాళ్ళ ముందు ఉన్నాయి. అలాగే టీటీడీకి సంబంధించి ఎన్నో కూడా ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తిరుమలలో ఉంది, ఓటు హైదరాబాద్ స్టూడియో.